తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు బీజేపీతో పొట్టు పెట్టుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పెద్దలకు పొత్తుపై సంకేతాలు పంపుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ద్వారా బీజేపీకి వల వేసేందుకు నారా చంద్రబాబు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు వస్తుండటంతో బీజేపీకి దగ్గర పడడానికి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఈ మధ్యనే కరోనాకు గురయ్యి మరణించడంతో మధ్యంతర ఎన్నిక వస్తుంది. ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. ఈ సీటును ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి ఆఫర్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న వార్త. 2019లో ఎన్నికల్లో టీడీపీ బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా ఇద్దరు కూడా దారుణమైన ఓటమిని చవి చూశారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కూడా జోరందుకున్నాయి. రాజ్యసభ సభ్యులు సైతం బీజేపీలోకి చేరిపోయారు. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న టీడీపీకి ఈ పరిస్థితుల్లో కేంద్రం అండ చాలా అవసరమని భావిస్తున్నారట. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బహుశా అందుకేనేమో బీజేపీకి ఈ సీట్ను ఆఫర్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రయోజనాలు ఆశిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నమాట. ఉప ఎన్నికల్లో అయినా కలిసి పోటీ చేస్తే రాజకీయంగా పరిస్థితి మారిపోతుందని చంద్రబాబు ఎత్తడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అండ్ హిస్ కో పలు అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు కూడా నేడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్ దూకుడు చూపిస్తున్నారు. జగన్ దూకుడుకు ఎలాగైనా కళ్ళం వేయాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. సమస్యల నుంచి గట్టెక్కేందుకు చంద్రబాబు తిరుపతి లోక్సభ సీటు ప్రతిపాదనను ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఓ కీలక నేత ద్వారా చేరవేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని చెబుతున్నారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలపై అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ హిస్ టీమ్ చేసిన విమర్శలు పక్కన పెట్టి కలుస్తారా లేదా అని తెలియాలి. ఎలాగో చంద్రబాబు కంటే విలువలు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీలైనప్పుడు వెళ్ళి కాళ్ళు మొక్కడం బాబుగారికి అలవాటే కదా. మరి మోదీ కూడా అలానే చేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న చాలామందిలో ఉంది. మోదీ ఆ నిర్ణయం కనుక తీసుకొని చంద్రబాబు చెప్పినట్టు జై కొడితే మాత్రం పొలిటికల్గా చాలా చేంజెస్ వస్తాయని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాదేనని నిరూపించుకునేందుకు ఒంటరిగా పోటీ చేస్తారా లేదా చంద్రబాబు చెప్పినట్టు జై కొడతారా అన్నదే ఇప్పుడు సర్వత్రా ప్రశ్నను లేపుతుంది. దీని మీద బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్య కూడా చిత్రంగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు కాళ్ళ వేళ్ళ పడుతున్నారని నాకు కూడా తెలిసింది. మొన్నటి 2019 ఎన్నికల సమయంలో దేశంలో ఎవరు అంత నీచమైన విమర్శలు చేయనంతగా చంద్రబాబు బీజేపీ పైన, ఏకంగా ప్రధాని మోదీ పైన చేసిన విషయం మనమంతా చూశాం. అయితే గతంలో ఆ పార్టీ పొత్తులు మాకు చెడ్డ పేరు కూడా తీసుకొచ్చాయి, బీజేపీకి ఎంతో నష్టం వాటిల్లిందని కూడా ఈ సందర్భంగా జీవీఎల్ చెప్పుకొచ్చారు. మేము భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా ఎదగాలని మా ప్రయత్నం ఉంది. మరి బీజేపీ టీడీపీ ఆఫర్ను ఓకే చేస్తుందో లేదో, మిత్రపక్షమైన జనసేనతో కలిసి స్వతహాగా బరిలోకి దిగుతుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబుకు ఎన్నో ప్రశ్నల మధ్య నలిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే జీవితం అంటే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.